గత ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేతలు ముస్తాబాద్లో ఆందోళనకు దిగారు. ఈరోజు ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఏఎల్ల బాలరెడ్డి ఆధ్వర్యంలో నిరుద్యోగులకు భృతి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనంతరం ముఖ్యమంత్రి దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కార్యక్రమంలో నాయకులు గజ్జల రాజు, కొండం రాజురెడ్డి, మిర్యాల కర్ శ్రీనివాస్, కొండలరెడ్డి వివిధ గ్రామాల అధ్యక్షులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో మరి ఏ నిరుద్యోగులైతే ఉద్యమాలు చేపట్టిరో అప్పటి పాటలు గుర్తుకొస్తా ఉన్నాయి. ఓ ఎంఏ ఏసేసమ్మన్న, ఓ ఎంఎస్సి ఏసేసారన్న, ఓ ఎంఏ ఏసేసమ్మన్న, ఓ ఎంఎస్సి ఏసేసారన్న, మన బతుకులు బజార్ల వంటే బీఈడి వేసే పాలన్న, బతుకులు బజార్ల వంటే బీఈడి వేసే పాలన్న. తెలంగాణ ఆగమాయరో నౌకరి రాని ఎంకన్నా, తెలంగాణ ఆగమాయరో నౌద్యమాలు చేసిన మరి ఇలా ఏ ఒక్కరి కూడా ఉద్యోగం రాలే. ఈ దొంగ కేసీఆర్ మరి నిరుద్యోగ వృద్ధి ఇస్తా అని చెప్పి 3000 ప్రకటిస్తున్నా అని చెప్పిండు. మరి నిరుద్యోగ వృద్ధి లేదు, మరి ఉద్యోగాలు అయితే వాళ్ళ ఇంట్లోనే శాశ్వతమైనవి. మరి చంద్రశేఖరరావు, ఒక హరీష్ రావు, ఒక తారక రామారావు, ఒక కవితారావు, ఒక సంతోష్ రావు, ఇంకా మొత్తం చూసినట్టయితే ఉద్యోగాలు తీసుకున్నది తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాలు తీసుకున్నది మాత్రం ఈ రావులే తప్ప మనకేమి రావు అని చెప్పి నిరుద్యోగులకంతా తెలిసిపోయింది బిడ్డ. నీ నాటకం మొత్తం తెలిసిపోయింది. ఇక ముందు మునుముందు మీరు ఈ నిరుద్యోగ వృత్తి కానీ ఈ యొక్క నిరుద్యోగులకు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనట్టయితే మిమ్మల్ని బట్టలు కూడా తీసి ఈ నిరుద్యోగులు మిమ్మల్ని ఈ తెలంగాణ రాష్ట్రం నుంచి తరిమి కొడతారని మిమ్మల్ని డిమాండ్ చేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ముస్తాబాద్ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి చేయాలని చెప్పి ఈ యొక్క మాయల పక్కన కేసీఆర్ దిష్టి బొమ్మను కూడా అంటివేయడం జరిగింది. మరి ఇప్పటికైనా వెను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. మరి మొన్నటిదాకా డబుల్ బెడ్రూమ్ ఇవ్వలే, ఇప్పుడు గృహలక్ష్మి పథకం పట్టుకొచ్చిండు. మరి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చిన ఇళ్లల్లా మరి కోడినిస్తా అన్నావు, మేకనిస్తా అన్నావు, బర్రెనిస్తా అన్నావు, ఏడ కనిపిస్తలే, బర్రె కనిపిస్తలే, కోడి కనిపిస్తలేదు, కుక్క పిల్లలు కూడా కనిపిస్తారు కనీసం నీ రాష్ట్రంలో. మరి ఇప్పటికైనా కేసీఆర్ బుద్ధి తెచ్చుకోవాలి. నిరుద్యోగులు కూడా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ మీకు న్యాయం చేస్తుంది, ఈ నిరుద్యోగులను ఆదుకునేది కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ యొక్క ముస్తాబాద్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క ర్యాలీకి
మరి నిరుద్యోగులు కూడా సపోర్ట్ చేయడం జరిగింది. రానున్న రోజుల్లో మీ బొందవెట్టి మీ గోరి కట్టడం ఖాయమని చెప్పి కేసీఆర్ ను ఈ సిరిసిల్ల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీఆర్ ను సవాలు విసురుతూ మీరు ఇప్పటికైనా నిరుద్యోగులకు మాత్రం న్యాయం చేయలేకపోతే మిమ్మల్ని ఎక్కడికక్కడ అడ్డుకొని తీరుతాము అని చెప్పి మిమ్మల్ని డిమాండ్ చేసి మిమ్మల్ని హెచ్చరిస్తా ఉన్నాం. మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వనందుకు నిరసన కార్యక్రమం తెలియజేస్తూ మరి కేసీఆర్ గారి బొమ్మను దిష్టి బొమ్మను కూడా అంటిపెట్టడం జరిగింది. మరి తెలంగాణ వస్తే ఇంటికో ఉద్యోగం అన్నాడు, ఊరుకో ఉద్యోగం దిక్కులేదు, అసలు ఒక ఉద్యోగం ఇచ్చిన పాపాన పోలేదు. ఇవాళ ఉమ్మడి రాష్ట్రంలో ఉంటే ఇక్కడున్న రైతాంగానికి కానీ ఇక్కడున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది. ఇలా బ్యాంకులకు పోతే చెప్రాసి మనోడు నేనింజరు ఆంధ్రోడు ఉంటున్నాను చెప్పి మాయం మాటలు చెప్పి ప్రజలను వంచి మోసం చేసిన సంగతి మనం అందరం చూస్తూ ఉన్నాం. ఇలా దాదాపుగా విశ్వల్ కమిటీ ప్రకారం రాష్ట్రంలో 2 లక్షల పైచిలకు ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి, కానీ ఉద్యోగాలు పెడతలేడు. గొల్లరు బలరిచ్చి గొల్లరావే బలగారు అని చెప్తుండు. ఇలా మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇలా నిరుద్యోగాల పక్షాన నిలబడి మరి హెచ్చరిస్తున్నాం. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా 2018 ఎలక్షన్లోకి వెళ్ళినప్పుడు మీరు మేనిఫెస్టోలు మీ బీఆర్ఎస్ మేనిఫెస్టోలు మరి ప్రతి నిరుద్యోగి కూడా జీవన భృతిస్తా అని చెప్పి అప్పుడు మేనిఫెస్టోలో పెట్టారు. ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క నిరుద్యోగి కూడా జీవన భృతి ఇచ్చిన పాపాలు పోలేదు. మరి ఇప్పుడు మీరు ప్రతి నిరుద్యోగి కూడా 1,68,000 పైచిలకు రూపాయలు మరి బాకీ ఉన్నారు. ఇది మేము కేసు కూడా వేస్తాం, ఈ మధ్యలో కేసు కూడా వేస్తాం కేసీఆర్ ప్రభుత్వంపై. ఎందుకంటే వాళ్ళు మీరు ఒప్పుకున్నారు కాబట్టి తప్పకుండా జీవనభృతి ఏదైతే 3,000 రూపాయలు ఉందో అది వెంటనే చెల్లించాలని చెప్పి మరి ముస్తాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని మాయ మాటలే, ఏ చెప్పినా చెప్పేది ఒకటి చేసేది ఒకటి. ఇలా దళితులకు 3 ఎకరాల భూమి అనే నిరుద్యోగ బృతనే ఏది కూడా చేసిన పాపాన లేదు. దళిత బంధు అన్నాడు ఇచ్చిన పాపాన పోలే, బీసీ బంధు లేదు, గృహలక్ష్మి అట ఇన్నేళ్లు డబుల్ బెడ్రూమ్లు ప్రతి పేదవాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి ఇంద్రమీలు సరిపోతలేదు, అయ్యా కొడుకడం అంటాడు బిడ్డడం అంటాడు అల్లుడడం అని చెప్పి మాయ మాటలు చెప్పి మరి డబుల్ బెడ్రూమ్ ఇస్తానని కూడా ఇలా మోసం చేస్తావు. అదేవిధంగా మళ్ళీ 5 లక్షల రూపాయలు ఎవరికైతే జాగుండి ఇల్లు కట్టుకుంటే 5 లక్షలు ఇస్తానో 3 లక్షలు ఇస్తానో ఏది లేదు. ఇలా ఇలా గృహలక్ష్మి అనే ఒకటి కార్యక్రమాలు తీసుకున్నావు, మరి ఇలా అప్లై చేసుకోవడానికి కూడా 3 రోజులు మీరు ఇయ్యడం టైం ఇవ్వడం అనేది అన్యాయం, దుర్మార్గం, ఇవి నాటకాలు అని చెప్పి కూడా మేము ప్రజలందరికీ తెలియజేస్తున్నాం. ప్రజలారా కేసీఆర్ మాయ మాటలు ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క మాయ మాటలు నమ్మకండి. వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వం అందరికి కూడా ఉద్యోగాలు కల్పిస్తుంది, నిరుద్యోగులకు ఇల్లు లేని పేదలకు ఇల్లు కూడా కల్పిస్తారని చెప్పి ఒకసారి మీ అందరు కూడా తెలియజేస్తూ మరి వచ్చే ఎన్నికల్లో ఇలా బీఆర్ఎస్ పార్టీ నమ్మకండి. కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టి సోనియా గాంధీ గారి రుణం తీసుకోవాలని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నారు. జై కాంగ్రెస్.